హై వ్యూవర్స్, గతంలో జియో రాగానే మొదట ఫ్రీ అన్నారు, 2 నెలల్లో 3 నెలల్లో. దెన్ ఏ రేంజ్లో జనాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ సంబంధించి రీఛార్జ్ చేయకుండా ఆపి ఈ జియో తీసుకున్నారో మనం చూసాం. ఆ దెబ్బతో అప్పటి వరకు ఉన్నటువంటి వడాఫోను ఇండియా వాళ్ళు కలగలిపి విఐ అని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒకటి పెట్టారు. ఎయిర్టెల్లో వాళ్ళకు ఉన్నటువంటి అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకొని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించుకొని లాసులు వస్తున్నా నిలబడ్డాడు. ఇక ఎయిర్సెల్ లాంటివి, ఇంకా వర్జిన సమ్మేది ఉండేవి, ఇంకా బోల్డెన్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కూడా కొలాప్స్ ఖతం అయిపోయినాయి. ఈవెన్ రిలయన్స్ సీడిఎంఏ ఉండే అనిల్ అంబానీ అది జియోతో ఇదైనారు. టాటా ఇండికామ్ ఉండే అది కూడా వేరే అవుతున్న మధ్యలో సమ్మేదో అయింది. ఇలా ఇప్పుడు మొత్తం చూస్తే ఏమున్నాయిరా ఇండియాలో అంటే జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ విఐ, నాకు తెలిసి ఈ 4. ఇక ఇందులో బిఎస్ఎన్ఎల్ టాపిక్ రావాలి. బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ దానిపైన అయిపోయింది అని అనుకున్నారు అంతా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. చంపేశారు దానిని, ఒక కుక్కన చంపాలంటే పిచ్చి కుక్కన ముద్రేయాలి అన్నట్టు. బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వానికి సంబంధించింది, ఎయిర్టెల్ జియో దగ్గర వచ్చేసి 5G రన్ అవుతూ ఉంటే ఈ బిఎస్ఎన్ఎల్కి 4G ఇప్పుడు ఇస్తున్నారు. అదేమంటే నో ఆన్సర్. ఇప్పుడు ప్రభుత్వ సంస్థ అన్నప్పుడు, ఆల్రెడీ కూడా బిజినెస్ చేస్తుంది అనుకున్నప్పుడు, వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, నీ దగ్గర ఉన్నటువంటి యాపిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాపిల్స్ని ప్రభుత్వ సంస్థ ద్వారా మార్కెటింగ్ చేపించవచ్చు, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకే ఇవ్వచ్చును. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నీ దగ్గర ఉన్నటువంటి సంస్థను అలా నువ్వు ఉంచావనుకో, వాళ్ళ దగ్గర యాపిల్స్ లేవు, ఏం చేస్తారు అసలు, అటు సైడ్ వెళ్ళటం మానేస్తారు. అలా బిఎస్ఎన్ఎల్ పని అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమైంది మార్కెట్లో, మార్కెట్లో కాంపిటేటర్స్ ఎవరు ఏంటో చూసుకున్నారు, ఆల్మోస్ట్ అంతా స్లో అయిపోయారు అండ్ ఊరు లేరు మనమేరా అనుకున్నారు. దెన్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జియో వాళ్ళు 10-15% ఛార్జీలు పెంచారు వాళ్ళ టారిఫ్ మంత్లీ. అది డేటా కావచ్చు, ఇన్కమింగ్ అవుట్ దాన్ని ఏమంటారు కాల్ చేయడం కావచ్చు, అన్లిమిటెడ్ కాల్స్. ఎయిర్టెల్ నిన్న జియో పెంచాడు, ఇదిగో ఈరోజు ఎయిర్టెల్. ఎయిర్టెల్ లేకుండా 10-20% వరకు పెంచాడు, జియోని మించి పెంచాడు. సార్ ఆ ప్యాక్ డీటెయిల్స్ అవి ఏంటన్నా మీరు చూస్తే మీకే తెలిసింది, బట్ సింపుల్గా చెప్తా. ఎయిర్టెల్ది 179 రూపాయలు ఉండే ఒక ప్యాకేజ్, అది ఇప్పుడు 199కి వెళ్ళింది. అలా ఆల్మోస్ట్ మిగతా కూడా ఎన్న ఎంత పెరుగున్నాయి. జియో కూడా ఆల్రెడీ పెరిగాయి. ఇప్పుడేంటి అంతర్ దృష్టి కూడా బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు. గతంలో 4G అన్నది ఏదైతే ఉందో ఆ స్పీడే సూపర్. 5G వచ్చిన తర్వాత కొంతమంది డిఫరెన్స్ తెలిసి తెలియనట్టుగా ఉంటూ ఉన్నా, సిస్టమ్ కనెక్టివిటీ వైజ్ 5G సూపర్గా ఉంది. మొబైల్స్ వచ్చేసి 4G ఉన్నా సరే 5G అన్నట్టుగా కనిపిస్తుంది కొంతమందికి, అంటే ఆ రేంజ్ స్పీడ్. అలా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 4G ఉంది కాబట్టి చాలరా బాబు హ్యాపీగా బిఎస్ఎన్ఎల్కి వెళ్దాం అన్నట్టుగా పోర్టు పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే, సెకండ్ సిమ్గా బిఎస్ఎన్ఎల్ తీసుకున్న మరికొంతమంది. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ జియో అండ్ ఎయిర్టెల్ సరిగా సిగ్నల్స్ కూడా ఉండట్లేదు ఈ మధ్య, నాకైతే చుక్కలు చూపెడుతుంది ఎయిర్టెల్ అయితే. ప్రతిరోజు ఫస్ట్ కాల్ ఎక్కడ చేస్తానా, వాళ్ళ వాయిస్ వినిపించింది, నాది వాళ్ళకి కనపడదు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. నాది వన్ ప్లస్ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే నాకు చుక్కలు చూపెడుతుంది ఈ మధ్య, అదేమనుకున్నా ఆహా ఎయిర్టెల్ అంట. సో ఇప్పుడు నేను కూడా మేబీ నాది టారిఫ్ ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నట్టుంది, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలా లేదు ఎయిర్టెల్ కంటిన్యూ అవ్వాలని నేను చూసుకుంటాను. ఎందుకంటే సరిగ్గా సిగ్నల్స్ లేకుండా, తర్వాత వచ్చేసి నెట్ స్పీడ్గా వచ్చలేదన్నప్పుడు ప్యాకేజ్ ధరలు కానీ చూసుకుంటూ ఉన్నా మరీ దారుణంగా నిర్వమంటే నేను బిఎస్ఎన్ఎల్కి వెళ్తాను. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ సంబంధించి మేము సరదా గతం నాకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. గతంలో మారేడుమిడి అడవులు రిమైన్ మరి కొంచెం చోటుకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా అప్పుడు ఒక నాకు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉండేది అప్పుడు, ఆ తర్వాత జగన్ పుణ్యం అని చెప్పేసి ఆ సిమ్ పోయింది అనుకోండి. సో సిగ్నల్స్ బాగా వచ్చేది. అది ఇప్పుడు ఏమైనా హ్యాపీగా దీన్ని బిఎస్ఎన్ఎల్ మార్చుకుంటే ఇంకా సిగ్నల్ సూపర్ కదా. సో విషయం ఏంటి, ఇప్పుడు మీలో కూడా ఎవరైనా సరే జియో ఎయిర్టెల్ టారిఫ్లు ఎక్కువనే రావని ఇబ్బంది పడుతూ ఉంటే హ్యాపీగా పోర్టు పెట్టుకొని బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోండి. మాకు వద్దండి బాబు ఈ పోర్ట్లు గీట్లు అనుకుంటే బిఎస్ఎన్ఎల్ సెకండ్ సిమ్ తీసుకుని హ్యాపీగా యూజ్ చేసుకోండి. మరి ఇక్కడ వచ్చేసి పోర్టు పెట్టలేదు, సెకండ్ సిమ్ వాడుతున్నాం, మరి ఫస్ట్ సిమ్ ఇది ఉంది, దీన్ని మంత్లీ వచ్చేసి మీరు రీఛార్జ్ కానీ చేయించకపోతే 3 నెలలు చూసేసి ఈ నెంబర్ తీసి పడేస్తారు. లాజిక్ అర్థమవుతుందా? సో నన్ను అడిగితే పోర్టు పెట్టుకోవడం బెస్ట్. బట్ బిఎస్ఎన్ఎల్ మరలా సిగ్నల్ వైజ్ ఓకే కానీ అడవుల్లో కొండలో వచ్చింది, బట్ డేటా స్పీడ్ అది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకసారి బిఎస్ఎన్ఎల్ వాడుతున్న ఎవరు అంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళని అడిగి స్పీడ్ బాగుంది నెట్ స్పీడ్ అంటే దెన్ అప్పుడు
పోర్ట్ పెట్టుకుని మూవ్ అవ్వండి. నేను కూడా క్రాస్ చెక్ చేసుకుని మూవ్ అవుతాను. మొత్తానికి జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళ నిజ స్వరూపం చూపించారు. ఏంటి, మార్కెట్లో ఎవరూ లేకుండా చేయాలి, చేశారు. ఇంకెవరు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే, నేను పెంచుతా నువ్వు పెంచుతా, ఇద్దరు పెంచుకున్నారా, ఇద్దరు బాగుపడదారా, జనాలు ముంచేద్దారా, అదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు.